హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మా ఛానల్ ఇప్పుడే విజిట్ చేసింటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ అన్ని వస్తుంటాయి. ఇక ఆ బిజినెస్ గురించి తెలుసుకోబోయే ముందర ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం తెలుసుకోబోయే బిజినెస్ ఏంటంటే ఫ్లెక్స్ ప్రింటింగ్ బిజినెస్ అనమాట. అంటే ఫ్లెక్స్ బ్యానర్స్ అవుట్డోర్ లో అడ్వర్టైజింగ్ పర్పస్ లో యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే ఇది సిటీస్ లో కావచ్చు, రూరల్ లో కావచ్చు, ఫ్లెక్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఫ్లెక్స్ బిజినెస్ కోసం మనకి కావాల్సినటువంటి మిషనరీస్ అయితే ముఖ్యంగా ఫ్లెక్స్ ప్రింటింగ్ మిషన్ ఒకటి కావాల్సి వస్తుంది. ఇది మీ బడ్జెట్ కి తగ్గట్టుగా, ప్రొడక్షన్ కి తగ్గట్టుగా మీరు అనేది పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ ఫ్లెక్స్ ప్రింటింగ్ అనేది క్వాలిటీ మీద అలాగే క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది ప్రైస్ అనేది. కాబట్టి మీ లోకల్లో ఎన్ని ఫ్లెక్సులు ప్రింటింగ్ చేయాలి అని అనుకుంటున్నారో దాన్ని బేస్ చేసుకొని మిషనరీ మీకు నచ్చిన మోడల్ అనేది పర్చేస్ చేసుకోవాలి. ఇక అలాగే కంప్యూటర్స్ కావాల్సి వస్తుంది, ఇంటర్నెట్ కనెక్షన్ కావాల్సి వస్తుంది, ప్రింటర్ కావాల్సి వస్తుంది, ఇక డిజైనింగ్ సాఫ్ట్వేర్ అనేది కావాల్సి వస్తుంది అన్నమాట. ఈ విధంగా ఫ్లెక్స్ ప్రింటింగ్కి కావాల్సినటువంటి మిషనరీస్ అనమాట. ఇక మన యొక్క టార్గెటెడ్ కస్టమర్స్ ఎవరు అనే విషయానికి వస్తే కనుక పొలిటికల్ పార్టీస్, యాడ్ ఏజెన్సీస్, అలాగే ఈవెంట్ ఆర్గనైజర్స్, ఇంకా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటివి మన యొక్క టార్గెటెడ్ కస్టమర్స్ అనమాట. ఇక లొకేషన్ విషయానికి వస్తే కనుక ఈ బిజినెస్ ఎక్కువగా టైర్1, టైర్2, టైర్3 సిటీస్లో ఎక్కువ డిమాండ్ అనేది ఉంటుందన్నమాట. ఇక స్కిల్స్ వచ్చేసి ఈ వ్యాపారానికి ముఖ్యంగా క్రియేటివిటీ అనేది ఉండాలి, ఫ్లెక్స్ డిజైనింగ్లో అనుభవం అనేది ఉండాలన్నమాట. ఇక మ్యాన్ పవర్ విషయానికి వస్తే కనుక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ మీదనే వ్యాపారానికి సంబంధించిన లాభ నష్టాలు అనేది ఆధారపడి ఉంటాయి. ఒక ఓనర్ కానీ లేకపోతే మేనేజర్ కానీ ఉండాల్సి వస్తుంది. అలాగే డిజైనింగ్ పర్సన్ ఒకరు, అలాగే మిషన్ ఆపరేటర్ అంటే ఫ్లెక్సి ప్రింటింగ్ ని ఆపరేట్ చేయడానికి ఒక పర్సన్ కావాల్సి వస్తుంది అనమాట. ఇంకా బిజినెస్ మోడల్ అనే విషయానికి వస్తే కనుక వ్యాపారం అనేది ఎక్కువగా లోకల్ మార్కెట్ లోనే ఉంటుందన్నమాట. మనం లోకల్లో ఉన్న వాళ్ళతో లాంగ్ టర్మ్ రిలేషన్ అనేది మెయింటైనింగ్ చేయాలి. అలా చేస్తేనే మనకి బిజినెస్ గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. పొలిటీషియన్కి సంబంధించిన మీటింగ్స్ కావచ్చు, అలాగే బర్త్డే పార్టీస్ కావచ్చు, మ్యారేజ్ ఫంక్షన్స్, ఇలాగ కాలేజీకి సంబంధించినటువంటి బ్యానర్స్, ఫ్లెక్సులు అన్నీ కూడా మనము డిజైన్ చేస్తూ ఉంటే కనుక రెగ్యులర్గా మనకి బిజినెస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఆన్లైన్లో ప్రమోషన్కి గూగుల్ మై బిజినెస్లోను, జస్ట్ డైల్, అలాగే సులేఖాలో మనం లిస్ట్ అవుట్ చేసుకోవాల్సి వస్తుంది. అలాగే మనకు సంబంధించి సొంత వెబ్సైట్ కనుక ఉంటే ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట. ఇక మనకి ఈ ఫ్లెక్స్ ప్రింటింగ్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకి కావాల్సినటువంటి లైసెన్స్ వచ్చేసి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ అనేది కావాల్సి వస్తుంది. అలాగే లోకల్లో ఉన్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ని కనుక కలిస్తే జిఎస్టీ ఇంకా ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉంటే రెడీ చేస్తారనమాట. ఇక ముఖ్యంగా ఈ బిజినెస్లో ప్రాఫిట్ విషయానికి వస్తే కనుక నెలకి మనకి 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు ఆదాయం ఉంటుంది. దీంట్లో మొత్తం ఖర్చులు పోగా మనకి మిగులుతుంది అనమాట. అంటే రూమ్ రెంట్ అయితే ఏంటి, కరెంట్ బిల్లు, లేబర్ శాలరీస్, అలాగే రా మెటీరియల్ అన్ని కలిపి మొత్తం తీసివేయంగా మనకి నెట్ ప్రాఫిట్ గా 1 లక్ష రూపాయల నుంచి 5 లక్షల వరకు మనకు ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకు వేరియేషన్ గా ఉంటుందంటే కనుక మనము పెట్టేటటువంటి మిషనరీని బట్టి, ప్రొడక్షన్ ని బట్టి, మనం చేసే మార్కెటింగ్ విధానాన్ని బట్టి ఈ ప్రాఫిట్ అనేది వేరియేషన్ గా ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క ఏరియాలో ఫ్లెక్స్ ప్రింటింగ్ స్క్వైర్ ఫీట్ కి ఇంత అనేది ఉంటుంది అనమాట. సో మనం లోకల్లో ఉన్నటువంటి ఫోటో స్టూడియో వాళ్ళకి తక్కువ కాస్ట్ కి ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళు మనకు బల్క్ గా ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు కాబట్టి. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.